అన్న ఏం చేస్తుంటారు? ఏం ఊరు పేరేంటి? రాయిపని వ్యవసాయం రెండు చేస్తా ఉంటా. చిన్న సన్నకారు ఈ కార్మికులకి వీళ్ళకి 10,000 అన్నారు, ఇచ్చారా? మీకు ఏమన్నా వచ్చినాయా? వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలా. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఇసుక అనేది టైట్గా అయిందని చెప్పి అన్నారు, దాని గురించి ఏమంటారు? ఇసుక అంటే చాలామంది ట్రై పని వాళ్ళు, చాలామంది ఆపారు. చేసేవాళ్ళు చేస్తున్నారు, అన్ని వాళ్ళు ఉన్న వాళ్ళేమో ఎంతైనా సరే లక్ష రూపాయలు సరే తెచ్చుకుంటారు, చేస్తారు. లేనివాడు ఏముంది అలాగొంటున్నాడు, ఆడి పనులు ఆగిపోయినాయి. ఉన్నవాడు కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే ఒకవేళ ఇవి కానీ అప్పుడు పనులు ఎక్కువనే ఇప్పుడు ఎక్కువనే అప్పుడే ఉన్నాయి పనులు. అప్పుడంటే తక్కువగా ఇసుక రేట్లు, ఇప్పుడేమో పెంచి పెడతాం గారు. ఇంకా అప్పుడే ఉన్నాయి. ఏదైనా గిట్టుబాటు అవుతుందంటారా మీకు? ఎందుకు అయితే అవదు గిట్టుబాటు? ఒక యూనియన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా చూసుకున్నా మొత్తం మీద ముందు యూనియన్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్పారు. అవి పెట్టుకున్నా కూడా డబ్బులు కూడా ఏం లేదు. ఫస్ట్లో ఏదో చెప్పారు వస్తాయి అది ఇది అని. భవన నిర్మాణ కార్మికులు చేయుతా అన్నారు, అది ఎంతవరకు లబ్ధి చేకూరింది? రాలా ఎవరికి రాస్తారా? ఎవరికి ఇప్పుడు వారు రాలా. ఆ ప్రభుత్వంలో ఇసుక ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉందన్న? అప్పుడులో ఏముంది 13,000, 14,000, 15,000 అలా నడిచింది. ఇప్పుడేమో 40,000 దాకా ఉంది, 40-37 అలా ఉంది ప్రస్తుతానికి. మొన్న కూడా ఒకళ్ళు మా కుర్రాడు ఒకటి తెప్పించుకున్నాడు, 40,000 పెట్టి తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఒక మధ్యతరగతి కానీ రోజువారి కూలీ కానివ్వండి, ఇప్పుడు పెరిగిపోయినప్పుడు నిత్యావసర సరుకులు అన్ని ధరలు కంపేర్ చేస్తే బతకగలిగే స్థితి ఉందంటారా? ఎందుకంటే లేనివాడు ఇంకా అలాగే బతుకుతాడు, కూలీ నాలు చేసుకొని డైలీ వెళ్ళాలి పనికి. ఇంతకుముందు ఆ రోజు వెళ్ళినా సరే ఖర్చులు తక్కువ, రేట్లు తక్కువ, పర్లు ఎవరు పని లేకపోయినా సరే అని ఉండేది. ఇప్పుడు డైలీ వెళ్ళాల్సి వస్తుంది, అవి ఉన్నాయి దానికి సరిపోతుంది డబ్బులు. పైన ప్రభుత్వం వాళ్ళగా తప్పది. ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ అనే పేరుతో కొంచెం పనులు అనేవి కుదుట పడినాయి అని చెబుతున్నారు. ఈ కుంటుపడిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులు కొంచెం ఊపందుకోవాలంటే ఎలాగ? సింగిల్ రాజధాని ఉంటే బాగుంటుందా వికేంద్రీకరణ అనేది? నాకు సింగిల్ రాజధాని ఉండాలి మరి, అక్కడ మారుతా ఇక్కడ మారుతా ఈ మాత్రం కావాలని, అక్కడ మారుతా అని చెప్పి అక్కడ డబ్బులు తెంగడం, ఇక్కడ మారుతా అని చెప్పి బాలకాడ డబ్బులు తెంగడం. అందుకని ఈ మొత్తం ఈ ఒక సిస్టమ్ లాగా డ్రామా మొత్తం ఏమి లేదు. అక్కడ ఏది రాదు, మళ్ళీ ఏది బెటర్ ఈ రాజకీయం. ఇది అయిపోయింది పదవి, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అలా. రాష్ట్రంలో టీడీపీ ఉంటే అది మొత్తం అయిపోయేది. మాకు కూడా చాలా విమాన ఎయిర్పోర్ట్ అని అయ్యాని రైతులు కానీ చాలా ఇది అయ్యేది, పనులు కూడా ఎక్కువయ్యేది. లేనివాడు అంటూ బతుకు ఇది ఉండేవాడు. సరే ఇంకో పరంగా చూసుకుంటే రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు, పట్టభద్రుల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే కంపెనీలు లేవు ఒక పక్కన, రెండోది నేను చెప్పేది అదే. మరి టీడీపీ వస్తే చాలా ఇవి వచ్చాయి, జాబులు అని అయ్యి అని, ఫ్యాక్టరీలు అని, ఏదో ఒకటి ఉద్యోగం చేసే వాళ్ళకి చదువుకునే వాళ్ళకే ఉద్యోగాలు అని, లేనివాడు అంటూ మళ్ళీ ఏదో ఒకటి కూలి బూలు అని ఏదో ఒకటి చేయడానికి ఫ్యాక్టరీలు అని చాలా ఉండేవి. ప్రభుత్వం వాళ్ళే తప్ప అంటున్నా ఏదైనా కానీ. పోలవరం ఒకటి ఇంకా పెండింగ్లోనే ఉంది, అది కనుక తొందరగా అయితే అభివృద్ధిగా రైతులకు కానీ వీళ్ళకి కానీ దీని గురించి పట్టించుకోవాలంటే ఇంకా మారాలి, మళ్ళీ ప్రభుత్వం మారితేనే ఏదైనా మా పట్టించుకునేది. సో ఫైనల్గా ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తారు సార్? నియోజకవర్గంలో మొత్తం టీడీపీ ఎక్కువ ఉందన్న, టీడీపీ తరఫున ఎవరు నుంచున్నా సరే గట్టి పోటీ. ఫైనల్గా ఒకవేళ రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఎవరు గవర్నమెంట్ ఫార్మేషన్? గవర్నమెంట్ అంటే మేము మాత్రం చంద్రబాబు లోకేష్ రావాలని అందరం మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి ఎవరి ఇష్టం వాళ్ళేగా, నా మనసులో మాట నేను చెప్తున్నా లోకేష్ రావాలని అది.